హైదరాబాదులో కొత్తగా ఒక వ్యక్తి ఒక జ్యూస్ షాప్ని ఓపెన్ చేస్తాడు. తక్కువ డబ్బులకే జ్యూస్ అమ్మడం వల్ల అక్కడికి చాలామంది వచ్చేవారు. ఆ షాప్లో జ్యూస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కొన్ని రోజుల తర్వాత ఆ షాప్ చాలా ఫేమస్ అవుతుంది. కానీ ఆ షాప్లో జ్యూస్ తాగిన చాలామందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆ జ్యూస్లో ఈ వ్యక్తి ఏం కలుపుతున్నాడు అనే అనుమానంతో ఒక వ్యక్తి ఆ జ్యూస్ని తీసుకొని వెళ్ళి ల్యాబ్ టెస్ట్ చేస్తాడు. అప్పుడే ఆ వ్యక్తికి తిమ్మ తిరిగిపోతుంది. ఎందుకంటే ఆ జ్యూస్లో అయోడిన్ 131 మిక్స్ అయ్యి ఉంటుంది. ఈ అయోడిన్ 131 మన శరీరంలోకి వెళ్తే మన చర్మం ఊడిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది. వెంటనే ఆ వ్యక్తి పోలీసులకి ఇన్ఫామ్ చేస్తారు. పోలీసులు ఆ జ్యూస్ షాప్ ఓనర్ని అరెస్ట్ చేసి విచారిస్తారు. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది తను ఒక సైకో కిల్లర్ అని. తిరుపతిలో కార్తిక్ అనే చిన్న పిల్లవాడికి మెడ మీద ఒక గాయం ఏర్పడుతుంది. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడైనా ఆడుతూ పడిపోయి ఉంటాడు అని అనుకుంటారు. కానీ కొన్ని రోజులకి ఆ గాయం చాలా పెద్దగా మారుతుంది. వెంటనే పేరెంట్స్ కార్తిక్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. డాక్టర్స్ ఆ గాయం లోపల మనిషి యొక్క పళ్ళు ఉందని చెప్తారు. కానీ మనిషి పళ్ళు కార్తిక్ లోపలికి ఎలా వెళుతుంది అని పేరెంట్స్ కార్తిక్ని అడిగినప్పుడు కార్తిక్, రోజు రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు ఒక నన్ కిటికీ ద్వారా నా దగ్గరికి వచ్చేది అని చెప్తాడు. అది విన్న పేరెంట్స్కి తిమ్మ తిరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఉండే ఇంట్లోనే కొన్ని నెలల క్రితం ఒక నన్ ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉంటుంది. ఒకరోజు రాత్రి ఒక హాస్పిటల్లో ఉన్న డాక్టర్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ చేసిన వ్యక్తి డాక్టర్తో తన ఒంట్లో రక్తం స్థాయి తగ్గిపోయిందని, చాలా నీరసంగా ఉన్నానని చెప్తాడు. డాక్టర్ వెంటనే ఈ అడ్రస్కి రండి అని చెప్తాడు. కానీ ఆ వ్యక్తి, నేను ముసలివాడినని, మా ఇంట్లో కూడా ఎవరు లేరని, మీరే దయచేసి మా ఇంటికి రండి అని చెప్తాడు. ఆ డాక్టర్ కూడా జాలిపడి వెంటనే బ్లడ్ ప్యాకెట్స్ని తీసుకొని అంబులెన్స్లో ఆ తాత ఇంటికి వెళ్తారు. డాక్టర్ బ్లడ్ ప్యాకెట్స్తో తాత దగ్గరికి వెళ్ళగానే ఆ తాత పిచ్చి పట్టినట్లుగా ఆ బ్లడ్ ప్యాకెట్స్ని పగలు కొట్టి ఆ బ్లడ్ని తాగేస్తాడు. ఆ బ్లడ్ని తాగిన వెంటనే ఆ తాత కుర్రాడిలా మారిపోతాడు. వెంటనే డాక్టర్ భయంతో, నువ్వు ఎవరు, ఏంటి ఇదంతా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, మనుషుల రక్తం తాగితేనే నేను జీవించగలను, ఎందుకంటే నేను ఒక డ్రాకులాని. హైదరాబాద్లో శ్వేత అనే అమ్మాయికి సడన్గా తన ముక్కులో నుండి రక్తం కారుతూ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసినప్పుడు శ్వేతకి క్యాన్సర్ ఉందని తెలుస్తుంది. మ్యాక్సిమం తను ఇంకా 4 నెలలే బతుకుతుందని డాక్టర్స్ చెప్తారు. శ్వేత భర్త కిషోర్ తనని చనిపోయేంత వరకు సంతోషంగా చూసుకుంటాడు. 4 నెలల తర్వాత శ్వేత చనిపోతుంది. శ్వేతని సమాధిలో పూడ్చిన తర్వాత ఆ రోజు రాత్రి కిషోర్కి తన ముక్కులో నుండి రక్తం కారుతుంది. కిషోర్ శ్వేత రూమ్కి వెళ్ళినప్పుడు ఒక లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్లో, డియర్ హస్బెండ్, నేను లేకుండా నువ్వు ఎలా బతుకుతావో, అందుకే నువ్వు తినే ఫుడ్లో రోజు నేను స్లో పాయిజన్ని కలిపాను, నువ్వు కూడా కొద్ది రోజుల్లో నా దగ్గరికి వచ్చేస్తావు, ఇట్లు నీ భార్య. తిరుపతిలో ఉండే లక్ష్మి అనే అమ్మాయి తన ఆఫీసులో పనిచేస్తున్న శేఖర్ అనే ఆఫీస్ పైని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. వీళ్ళిద్దరూ చాలా నెలలు సంతోషంగా జీవిస్తారు. శేఖర్ తర్వాత తన మొబైల్లో ఇంటర్నెట్లో దేనినో సెర్చ్ చేస్తూ ఉంటాడు. కానీ లక్ష్మి స్టార్టింగ్లో దీనిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ రోజు రోజుకి శేఖర్ బిహేవియర్ చాలా సీరియస్గా మారుతుంది. లక్ష్మికి ఏదో అనుమానం వచ్చి శేఖర్ లేని టైంలో తన మొబైల్ని తీసి గూగుల్ హిస్టరీని చూస్తుంది. ఆ హిస్టరీ లిస్ట్ని చూసిన లక్ష్మికి తిమ్మ తిరిగిపోతుంది. ఎందుకంటే శేఖర్ హిస్టరీలో 90% హౌ టు కిల్ వైఫ్ వితౌట్ ప్రూఫ్ అని ఉంటుంది. లక్ష్మి వెంటనే శేఖర్ని పోలీసులతో అరెస్ట్ చేపిస్తుంది. శేఖర్ లక్ష్మి ఆస్తి కోసమే తనని చంపడానికి చూశాడని తెలుస్తుంది.
విజయ్ అనే వ్యక్తి ఒకరోజు రాత్రి తన ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు తన ఎదురుగా ఉన్న ఇంట్లో ఒక అమ్మాయి కిటికీ దగ్గర నిలబడి ఉన్నట్లుగా కనిపిస్తుంది. విజయ్ ఆ అమ్మాయికి క్యాజువల్గా హాయ్ చెప్తాడు, కానీ ఆ అమ్మాయి ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా అలా చూస్తూనే ఉంటుంది. ఇలా విజయ్ రోజు ఆ అమ్మాయిని చూస్తూనే ఉంటాడు, కానీ ఆ అమ్మాయి మాత్రం ఒక్క రియాక్షన్ కూడా ఇవ్వకుండా అలా నిలబడే ఉంటుంది. విజయ్కి ఆ ఇంట్లో ఆ అమ్మాయి ఏదో వింతగా ఉందని అనుమానం వచ్చి పోలీసులకి ఫోన్ చేసి ఆ అమ్మాయి గురించి చెప్తాడు. పోలీసులు మరియు విజయ్ ఆ ఇంటి లోపలికి వెళ్ళి చూడగానే వాళ్ళందరికీ ఒక పెద్ద షాక్ తగులుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ ఇంట్లో విజయ్ రోజు చూస్తున్న ఆ అమ్మాయి యొక్క శవం ఉంటుంది. అంతేకాకుండా ఆ అమ్మాయి చనిపోయి దాదాపు 10 రోజులయ్యి ఉంటుంది. ఒక ఏరియాలో చాలామంది చిన్నపిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఇంతలో బాల్ పక్కనే ఉన్న ఒక పాడుబడ్డ ఇంట్లో పడుతుంది. ఆ పిల్లలు ఆ ఇంట్లో బాల్ కోసం వెతుకుతున్నప్పుడు వాళ్ళకి ఒక పుచ్చకాయ చెట్టు కనిపిస్తుంది. ఆ పిల్లలందరూ అక్కడ ఉన్న పుచ్చకాయని తింటారు. ఆ పుచ్చకాయని తిన్న కొద్ది క్షణాల్లోనే వాళ్ళకి వామిటింగ్స్, ముక్కులో నుండి నోట్లో నుండి రక్తం కారుతుంది. వాళ్ళ పేరెంట్స్ వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చెక్ చేస్తారు. ఆ పుచ్చకాయ తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందని ఆ డాక్టర్ చెప్తాడు. ఆ పేరెంట్స్ వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేస్తారు. పోలీసులకి అనుమానం వచ్చి ఆ చెట్టు ఉన్న స్థలాన్ని తవ్వగానే వాళ్ళందరికీ ఒక పెద్ద షాక్ తగులుతుంది. ఎందుకంటే ఆ భూమి లోపల చాలా మనుషుల శవాలు ఉంటాయి. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది, ఎవడో సైకో మనుషులను చంపి ఇక్కడ పాతి పెట్టి విత్తనాలు చల్లాడని. ఒక ఊర్లో నీళ్ళు లేక అక్కడి ప్రజలు చాలా కష్టంగా జీవిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడే ఒకరోజు రాత్రి ఆ ఊరికి ఒక స్వామీజీ వస్తాడు. ఆ స్వామీజీ అక్కడ ఉన్న ప్రజలతో, నేను ఇక్కడ ఒక పూజ చేసి ఒక స్థలం చూపిస్తాను, అక్కడ తవ్వండి, మీకు కావాల్సిన నీళ్లు దొరుకుతాయి అని చెప్తాడు. ఆ స్వామీజీ ఒక పూజ చేసి ఒక స్థలాన్ని చూపించి ఇక్కడ తవ్వండి అని చెప్తాడు. అక్కడ ప్రజలు ఆ స్థలాన్ని తవ్వగానే అక్కడ వాళ్ళకి నీళ్లు పడతాయి. అప్పుడు అందరూ సంతోషపడతారు. కానీ మరుసటి రోజే ఆ నీళ్లు తాగిన కొంతమంది ప్రజలు రక్తం కక్కుని చనిపోతారు. మిగతా ప్రజలు ఆ నీళ్ళల్లో ఏముందో తెలుసుకోవడానికి ఆ స్థలాన్ని ఇంకా తవ్వుతారు. అప్పుడే వాళ్ళకి ఒక శవపెట్టిక దొరుకుతుంది. ఆ పెట్టిని తెరవగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ పెట్టి లోపల నిన్న రాత్రి వచ్చిన ఆ స్వామీజీ యొక్క శవం ఉంటుంది. ప్రియా అనే అమ్మాయి కార్తిక్ అనే అబ్బాయిని ప్రేమించి మోసం చేస్తుంది. ఆ బాధ తట్టుకోలేక కార్తిక్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత ప్రియాకి ఒక సాఫ్ట్వేర్ అబ్బాయితో మ్యారేజ్ జరుగుతుంది. మ్యారేజ్ జరిగిన ఆ రోజు రాత్రి ప్రియా తన రూమ్లో రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో తన రూమ్ డోర్ని ఎవరో తడుతారు. ప్రియా వెళ్ళి డోర్ తీయగానే అక్కడ ఎవరూ ఉండరు. కానీ కింద మాత్రం ఒక గిఫ్ట్ బాక్స్ ఉంటుంది. ఆ గిఫ్ట్ బాక్స్ ప్రియా ఎక్స్ లవర్ కార్తిక్ పంపించి ఉంటాడు. ప్రియా ఆ బాక్స్ని ఓపెన్ చేయగానే ఒక్కసారిగా భయంతో గట్టిగా అరుస్తుంది. ఎందుకంటే ఆ బాక్స్ లోపల ప్రియాని పెళ్లి చేసుకున్న తన భర్త యొక్క తల ఉంటుంది. వైజాగ్లో ఉండే శీను అనే వ్యక్తి ఇంటికి ఒకరోజు ఒక గిఫ్ట్ బాక్స్ వస్తుంది. ఆ బాక్స్లో ఒక లెటర్ మరియు 5,000 ఉంటాయి. ఆ లెటర్లో ఈ అడ్రస్కి వెళ్ళి ఆ బంగళలోని అన్ని రూమ్స్ని ఫొటోస్ తీసి వాటిని కడిగించి ఈ అడ్రస్కి సెండ్ చేయి, ఫొటోస్ వచ్చాక ఇంకొక 5,000 పంపిస్తాను అని రాసి ఉంటుంది. శీను కూడా డబ్బులకి ఆశపడి ఆ అడ్రస్లోని బంగళాకి వెళ్ళి తన కెమెరాలో ఫొటోస్ తీస్తూ ఉంటాడు. కొంతసేపు తర్వాత శీనుకి తనని ఎవరో ఫాలో చేస్తున్నట్లు అనిపిస్తుంది. శీనుకి భయం వేసి వెంటనే అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చాక తను తీసిన ఫొటోస్ని చూస్తాడు. అప్పుడే తనకి దిమ్మ తిరిగిపోతుంది. ఎందుకంటే ఆ ఫోటోలో తను ఒక వ్యక్తి చేతిలో గొడ్డలి పట్టుకొని నిలబడుకున్నట్లు చూస్తాడు. ఒకవేళ శీను ఇంకా అక్కడే ఉండుంటే తన పరిస్థితి ఏమై ఉంటుంది.